हेलो फ्रेंड्स, हाय, यू आर वाचिंग माय ऑल इन वन चैनल। ई रोजु चैनल्लो वेरे डिफरेंट फ्रॉक तो मी मुंदुकु वच्चानु। इदि एला कट चेयाली स्टिच चेयाली चूपिस्तानु। ओके, इप्पुडु फस्ट टू लेयर्स रेक्टांगुलर पीस तीसुकोंडि। इदि 12 इंचेस वेडल्पु, 9 इंचेस पोडुगु उंडेनट्टुगा का चूसुकोंडि। इदि टाप लो मिडिल की 6 इंचेस देर डॉट पेट्टुकोंडि। अदे विधंगा किंदन कूडा सेम डॉट पेट्टुकोंडि। नेक्स्ट साइड्स डाउन की 5 इंचेस तीसुकोंडि, टू साइड्स कूडा अटु इटु कूडा 5 इंचेस तीसुकोनि नेनु वीडियोलो चूपिंचिनट्टुगा डॉट्स पेट्टुकोंडि। टॉप 6 इंचेस लो अटु 3 इंचेस इटु 3 इंचेस पेट्टुकोनि स्केल तो इला ड्रा चेसुकोंडि। इदि कोंचेम स्लाइट गा कर्व वच्चिनट्टुगा चेसुकोंडि। नेक्स्ट इवि थ्रेड पीसेस। इदि 13 इंचेस पोडुगु, 2 इंचेस वेडल्पु पीसेस 2 तीसुकुन्नानु। इदि शोल्डर दग्गर वस्तदन्नमाट। इवीटिकि सेंटर लो स्टिच वेसुकोंडि। రెండు కూడా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోండి। నెక్స్ట్ వీటిని ఈ ఫ్రంట్ పార్ట్ పైన, ఇది మనం ముందే లోపలే పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం। దీనికి ఎక్స్ట్రా మళ్ళీ బయట స్టిచ్చింగ్ ఉండదు। ఓకే, ఇలా సెంటర్లో పెట్టుకుంటే మనకి రెడీమేడ్ ఫ్రాక్ లా ఉంటుంది। ఇలా పెట్టుకొని వన్ సైడ్ ఓపెన్ పెట్టేసి 3 సైడ్స్ క్లోజ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి। ఇది రివర్స్, ఈ సైడ్స్ వి కట్ చేసుకొని ఫ్రాక్ ని రివర్స్ చేసుకోండి। ఇది బాడీ పార్ట్ అన్నమాట। చూసారు కదా, ఇది ఇలా రివర్స్ చేసుకుంటే బాడీ పార్ట్ రెడీ అవుతుంది। దీని కార్నర్స్ కొంచెం సిజర్ తో షార్ప్ చేసుకోండి। ఓకే, దీని పక్కన పెట్టుకోండి। నెక్స్ట్ ది ఫ్రాక్ కింద బాటమ్ పీస్, దీని మెజర్మెంట్స్ 25 ఇంచెస్ వెడల్పు, 13 ఇంచెస్ పొడుగు। ఇది 2 లేయర్స్। దీనిని కూడా రెండు డివైడ్ చేసుకొని ఒక దానికి లూజ్ స్టిచ్ వేసుకోండి। అంటే దూరంగా వస్తుంది కదా కుట్టు, కుచ్చుల్లాగా వస్తది అది। ఇంకొక దానికి ఎలాస్టిక్ ఎక్కుంచుకునేలాగా ఫోల్డ్ చేసుకొని చిన్న గ్యాప్ ఉంచుకొని కుట్టుకోండి। అలా ఫోల్డ్ చేస్తే కొంచెం ఎలాస్టిక్ లోపలికి ఈజీగా వెళ్తుంది। నెక్స్ట్ ఎలాస్టిక్ బాడీ పార్ట్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని కట్ చేసుకొని తీసుకోండి। ఆ పీస్ ని ఆ స్కర్ట్ టాప్లోకి అలా ఎక్కించుకొని ఎలాస్టిక్ బయటికి పోకుండా అటు ఇటు కూడా స్టిచ్ చేసుకోండి। కొంచెం జాగ్రత్తగా తీయండి, లేదంటే అది మళ్ళీ ఊడిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది। రెండు సైడ్లు కూడా కదలకుండా స్టిచ్ వేసుకోండి। ఇది కుచ్చిలా ఇలా వచ్చింది కదా। ఇవి ఇలాగా దగ్గరికి కుచ్చిల్లాగా చేసుకోండి। ది టాప్ ఉంటుంది కదా బాడీ పార్ట్, దాన్ని మెజర్ చేసుకొని ఎంతవరకు పెట్టుకోవాలో పెట్టుకోండి। ఓకే, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది। ఎలాస్టిక్ పార్ట్ బ్యాక్కి వస్తుంది, కుచ్చుల పార్ట్ ఫ్రంట్కి వస్తుంది। ఈ ఫ్రాక్ కిందన ఫోల్డ్ చేసుకోండి, ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి। నెక్స్ట్ ఈ ఫ్రంట్ కుచ్చుల పార్ట్కి బాడీ పార్ట్ని అటాచ్ చేయాలి। బాడీ పార్ట్ కొంచెం ఇలా కర్వ్ వచ్చినలాగా చేసుకోండి, లేదంటే ఎత్తుగా వస్తుంది సైడ్ సుగ్గులు వచ్చి। ఇలా సైడ్ పీసెస్ తీసేసి అప్పుడు ఆ బాటమ్ పార్ట్కి అటాచ్ చేసుకోండి। అలాగా ఇలా లోపల నుంచి రివర్స్ చేసి వేసుకొని బయటికి రివర్స్ చేసేసాను।
పైన ఒక స్టిచ్ వేసుకున్నా పర్లేదు, లేదన్నా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ ఎలాస్టిక్ ఉన్న పార్ట్ కింద పార్ట్కి సైడ్ స్టిచ్చెస్ వేసుకొని అటాచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది 11 ఇంచెస్ ఉంది, 5.5 ఇంచెస్ సెంటర్ పెట్టుకొని, అంటే మీకు ఈ తాళ్ళు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. ఆ సెంటర్ పార్ట్కి అటు ఇటు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ రివర్స్ చేసుకోండి. ఓకే, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. దీని లోపల టీ షర్ట్ వేసుకొని అది వేసుకున్నా పర్లేదు, లేదంటే నేను ఇన్నర్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఇది 17 ఇంచెస్ వెడల్పు, ఇంకా 12 ఇంచెస్ పొడుగు. తీసుకొని టూ సైడ్స్ స్టిచ్ చేసుకోండి. వన్ సైడ్ డౌన్ పైన కిందన ఉంటుంది కదా, కింద వైపు రౌండ్గా స్టిచ్ వేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎత్తుగా రాదు స్టిచ్ వేసినప్పుడు. నెక్స్ట్ ఇది పై వైపు, ఇక్కడ కూడా ఎలాస్టిక్ పెట్టుకోవడానికి కొంచెం పెద్దగా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ లాగా అక్కడ కొంచెం ప్లేస్ ఉంచుకొని ఎక్కించుకోవడానికి చుట్టూరు స్టిచ్ వేసుకోండి. ఇది ఎలాస్టిక్ వచ్చేసి 19 ఇంచెస్ తీసుకున్నాను. మన పిల్లల బాడీని బట్టి మన ఎలాస్టిక్ తీసుకోవాలి. కొంచెం సన్నగా లావుగా కూడా ఉంటారు కదా పిల్లలు, అందుకని చెప్తున్నాను. మా పాపకి అయితే ఇది సరిపోయింది. ఇది ఇలా ఎక్కించేసుకొని ఫుల్ అయిపోయాక 2 ఎడ్జెస్ కలిపేసి స్టిచ్ చేసుకోండి. 2 ఎడ్జెస్ అలా కలిపేసి స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ అది ఎలాస్టిక్ లోపల పెట్టేసి సెట్ చేసుకొని అక్కడ ఓపెన్ పార్ట్ని క్లోజ్ చేసేయండి. ఇది రెడీ అయిపోయింది కదా, ఇది లోపల వేసుకోవడానికి. లేదు మీకు అది నచ్చలేదు అంటే టీ షర్ట్లో కూడా బ్లాక్ కలర్ ఏదైనా ఆపోజిట్ కలర్ ఉంటుంది కదా, అది వేసుకుంటే వాటికి హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా బాగుంటుంది ఈ టాప్. ఓకేనండి, ఇది ఫ్రాక్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది దీనికి నేను వేరే హ్యాంగింగ్స్ బో రెడీ చేశాను. ఓకే, ఇలా లోపల ఫస్ట్ అది వేసుకొని ఇది పైన ఇది వేసుకోవాలి. మీకు కంఫర్ట్గా ఉండాలంటే వేరే టీ షర్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఇది ఇలా బౌ సెంటర్లో పెట్టుకోవచ్చు, కొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.